పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. రహదారి భద్రతలో భాగంగా నిబంధనలకు లోబడి అందరూ ప్రమాణం చేయాలని పోలీసులు సూచించారు. కాగా మద్యం సేవించి వాహనం నడపరాదని, ఒకవేళ తాగి వాహనం నడిపితే వాహనదారునిపై మర్డర్ కేసు నమోదు చేస్తామని దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పి వాసు తెలిపారు. ఈ తనిఖీల్లో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసుకుని 12 వాహనాలను సీజ్ చేశారు. For more updates, please subscribe 99 TV Telugu.